చాలా ప్రశాంతంగా మన సికింద్రాబాద్ హైదరాబాదే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా చాలా ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంది. అయితే ప్రజలకు ఓటరు మహాశయులకు విజ్ఞప్తి, ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా ప్రధానమైనటువంటిది. అయితే పోలింగ్ పర్సంటేజ్ పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీకు కాలనీస్ కానివ్వండి, అపార్ట్మెంట్స్ కానివ్వండి, బస్టీలు కానివ్వండి, స్లమ్స్ కానివ్వండి, దయచేసి అందరూ కూడా మీ ఓటు హక్కును వినియోగించుకోండి. ఎందుకంటే డెమోక్రసీ ఇది మన రైట్ కాబట్టి నేను తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి నేను సందర్భంగా కోరుతున్నాను. ఎందుకంటే ఈరోజు చాలా దగ్గర పోలింగ్ శాతం, దాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని అందరినీ కూడా నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేసే ఎలక్షన్లలో ఓటు అనేది మనకు ప్రధానమైనటువంటి అంశం కాబట్టి తప్పకుండా ఓటు హక్కు అందరికీ నేను ఇచ్చాను. ప్రాథమిక హక్కు. సో నేను కస్తూర్బా కాలేజ్లో మల్కాజ్గిరి పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో నా ఓటు కాబట్టి నా ఓటు యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా నా వినతి ఏంటంటే మీరు దయచేసి మీరు ఎంత తగ్గిపోయింది, మీరు అయింది కాబట్టి ఇంకో గంట ఉంది కాబట్టి మీరందరూ కూడా మీ ప్రాథమిక హక్కుని 100% వచ్చి మీ ఓటు వినియోగించుకోవాలి. డెమోక్రసీలో ఓటు అనేది అత్యంత విధమైనది. మీరు ఓటేస్తేనే మంచి కానీ చెడు కానీ అడగడానికి ఆస్కారం ఉంది కాబట్టి దయచేసి మీ అందరూ వచ్చి మీకు నచ్చిన వాళ్ళకి ఓటు వేయాలి. ఇది ఓటు హక్కులు మాకు తెలుసు కాబట్టి నచ్చిన వాళ్ళకి ఉండేలా నేను మనసుకుంటూ జై తెలంగాణ అందరూ దయచేసి బయటకు వచ్చి ఓకే.